మంత్ర అక్కడ స్టార్ట్ చేస్తారు. మీ మనసులో మీరు ప్రేయర్ చేసుకోండి. ఓకే పిల్లలు, 1, 2, 3. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వాధి సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. వేసే టైంకి తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. వేసే ఎవరెవరైతే ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, దర్శించండి. మీరు మా కోసం ఏదైతే వాక్యాన్ని సిద్ధపరిచారో అదంతా కూడా మాతో మాట్లాడి మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాకు సహాయం చేయమని బతుకున్నాడుకుంటున్నాను తండ్రి. తండ్రి ఏ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరే సహాయం చేయండి తండ్రి. వేసే మాకు ముందు నడిపిస్తున్న శాలిన అంకుల్ బట్టి నీకు వందనాలు అంకుల్. మీ చేతి కప్ చెప్తున్నాను తండ్రి. ఎస్ఏ ఆ యొక్క హెల్త్ ని తండ్రి, ఎస్ఏ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మేము దీవించి దర్శించమని తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హోస్ట్ ని, కో హోస్ట్ ని కూడా మీరే మీ కాపుదలో భద్రపరచుకోమని అసలు నీ క్రీస్తు ప్రశస్త దివ్యనామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 3, 2, 1. చూసిద్దాం ఈరోజు యాక్షన్ సాంగ్. ఒక కొత్త వ్యక్తి చేస్తున్నారంట ఎవరో, మరి కొంచెం కొంచెం వేసారు అంటాయి. అక్కడేమో బాబాయ్ అంటున్నారు కదా, ఇక్కడ మామయ్య అంటే బాగుండేమో. ఓకే ప్రైజ్ ది లార్డ్. ఆల్ రైట్, యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు. మరి ఆర్ యు రెడీ? Are you ready? Oh yes, yes, Jesus. Right, very good. My reaction song. పాట నచ్చిందా? Do you like it? All right. మరి ఇంకోసారి చేసేద్దామా? సరే, ఇంకోసారి చేసే ముందు ఈ పాట మా డాడీ ఫ్రీడమ్ అనే ఆల్బమ్ కోసం రాసిన పాట. ఇట్స్ అరౌండ్ 2008-09 ఆ టైంలో అనుకుంటాను. సో ఆ టైంలో రాసిన పాట అండ్ ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ సాంగ్. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఇది ఒక జస్ట్ పల్లవి ఒకటే, మొత్తం సాంగ్ పక్కన ఉంది, కట్ చేసాం మీకోసం. ఆల్ రైట్, సరే ఒకసారి మళ్ళీ చేసేద్దామా?
Are you ready? Oh, yes, yes, Jesus. Oh, very good. Jesus them. సరే మనం ఇప్పుడు మరి మన సాంగ్ చూసేద్దాం, వాట్ యు కాల్ ఇట్ సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం. ఆల్ రైట్, ఆన్లైన్లో
అంటే అంటే పాట ఒకలాగా వీళ్ళ రూట్ ఒకలాగా ఉన్నట్టుంది. వాళ్ళ దగ్గర చాలా లైటింగ్ ఉందన్న. చూసుకోండి మీరు లైటింగ్ చూసుకోండి. నిన్న ఎవరితో చెప్పాను చార్ట్ చేసి చెప్పాను ఎవరు సంతోష్ అనుకుంటా ఫ్యాన్ కనబడుకుని చూసుకున్నాయని అని. రైట్ అమ్మ క్యారీ ఆన్. పిల్లలు అందరు బాగున్నారు కదా, చాలా చాలా సంతోషం. అయితే మన కౌంట్ డౌన్ పిల్లలు స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు దగ్గరకు వచ్చేస్తుంది కదా, 8 మంత్స్ అనుకుంటున్నా అప్పుడే హాఫ్ డేస్ జనవరిలో అయిపోయినాయి. ఇంకెంత మళ్ళీ జనవరి మళ్ళీ కళ్ళు మూస్తే సార్ జనవరి అయిపోతుంది. ఇంకెంత పిల్లలు, 7 మంత్స్, 7 డేస్ అంతే. ఇంకా 7 డేస్ ఏ ఉన్నాయి మనకు, దగ్గరకు వచ్చేసాం మనం. కాబట్టి మీరు అలర్ట్ అయిపోండి. ఇంకా కొంతమంది ఫామ్ ఫిల్ చేయలేదు, ఫిల్ చేయండి. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా చాక్లెట్లు, ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇంకా చాలా చాలా గిఫ్ట్లు కూడా ఉంటాయి. అండి కావాలా మీకు? నిమ్మక్క నేను కూడా స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను అక్క. అక్క నేను కూడా ఇస్తా. పిల్లలు మీరు పెద్ద బ్యాగ్ తెచ్చుకోవాలి తెలుసా, స్పెషల్ గిఫ్ట్ బ్యాగ్ కదమ్మా. 2 సూట్కేసు తెచ్చుకోవాలి, ఖాళీ సూట్ కేసు అంటే వాళ్ళ బట్టలతో. అంటే ఎప్పటి నుంచి అంటే ఒక పెద్ద సూట్ కేసు, అందులో చిన్న సూట్ కేసు పెట్టాలి, పెద్ద సూట్ కేసులో చిన్న సూట్ కేసు పెట్టాలి, ఆ చిన్న సూట్ కేసులో బట్టలను పెట్టుకోవాలి, మొత్తం కలిసి లాక్ వచ్చేయాలి. మనం గిఫ్ట్స్ అన్ని ఇస్తారు కదా అందరు కదమ్మా, ప్రతి టీచర్ ఏదో గిఫ్ట్ తెస్తున్నారు నాకు తెలిసి. ప్రతి రిసోర్స్ పర్సన్, ప్రతి టీచర్, రాణమ్మ గారు కూడా బోల్డ్ గిఫ్ట్ పంపిస్తారు అనుకుంటున్నాను. అబ్జర్వర్ రాణమ్మ గారు అబ్జర్వర్ రెడీ అన్నా.
ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ పంపిస్తాను అనుకుంటున్నాను నేను. మరి అవన్నీ అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు రెండు సూట్ కేసులు వేరు వేరు ఉంటాయి అనమాట. ఒక చిన్న సూట్ కేసు లో మీరు ఇచ్చిన గిఫ్ట్లు అన్ని పెట్టుకుంటారు, అప్పుడు పెద్ద సూట్ కేసు లో షాపింగ్ కూడా చేయాలి కదా అక్కడ వాళ్ళు ఒక రోజు షాపింగ్ చేస్తారు అవన్నీ దాచుకోవడానికి. మరి దేవుడు ఎలా ఇస్తాడు ఏంటో మనం ప్రార్థన చేద్దాం. మన ప్రేయర్ పాయింట్ లో లగేజ్ కోసం ప్రార్థన చేయాలి మనం, సీరియస్ చెప్తాను. బాబోయ్ లగేజ్ అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంట కదమ్మా. అయితే ఇప్పుడు అవదే ఎలా కుదరదే, ఫుల్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఇప్పుడు. అంటే ఇవి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు లెస్ లగేజ్ అట్నుంచి వచ్చినప్పుడు మోర్ కదన్నా. అయితే బాధ ఏంటంటే పాత వాళ్ళని ఎలా సంపాదించడం అదే ఆలోచిస్తున్నామన్న ఒకసారి మాట్లాడితే బాగుండేమో అని ఉందన్న అందరితో ఒక్కొక్కసారి. అంటే పాపం మిన్ని బెన్నీ బెనెట్ లో మా ప్రజల మాట్లాడుతున్నా వాళ్ళంతా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎగ్జామ్స్ అయినా కన్నా మేము ప్లాన్ చేస్తామని నిర్మలమ్మ మీరు మాట్లాడమ్మా, కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడండి, పిల్లలతో పాటు మీరు కూడా ఉండి చెప్పండి. మీరు సండే స్కూల్ క్లాసెస్ రానందువల్ల మేమేమి లోటు ఫీల్ అవ్వట్లేదు, లోటు అంటే బాధపడట్లేదు, మీ మీద కోపంగా లేము, బాధపడట్లేదు. అయితే మాకు మీకు బాధ లేకపోతే ఇంకేంటి అనుకుంటారు, అదో బాధ. అంటే బాధపడుతున్నాం కానీ కోపంగా లేను, లోటు ఫీల్ అవ్వట్లేదు అంటే అది మీకు లోటు లేకపోతే ఇంకెందుకు అంటారు, అదో బాధ. కాబట్టి మొన్న మెరిసి బెంగళూరు వెళ్ళినప్పుడు ఏమిటి నేను లేనందుకు మీకు బాధగా ఉందో, నాకు ఏం బాగాలేదు హాయిగా ఉన్నాను అన్నాను. ఏంటి నా కోసం బాధపడకూడదని, నేను లేకపోతే మీరు హాయిగా ఉన్నారు ఆయన పట్టుకుంది. అలా కాదు, నా కూతురు దగ్గర ఉన్నావు కదా నువ్వు హ్యాపీగా, నేను బాధపడితే మళ్ళీ నా కూతురికి అవమానం కదా అది అని చెప్పుకున్నాను అనమాట. కాబట్టి అదేదో మరి చెప్పుకోవాలి తల్లిదండ్రులతో అలా. ఓకే అమ్మ క్యారీ అన్నమ్మ, తర్వాత ఆలోచిద్దాం విషయం తప్పకుండా. ఓకే పిల్లలు మనందరూ కూడా రెడీ అయిపోదాం, మీ కొరకు మీరు వస్తున్నారని మేము చాలా చాలా ఆశగా అక్కడ ఎదురు చూస్తాం. మిమ్మల్ని అందరినీ ఇలా హగ్ చేసుకోవాలని, మీతో ఆడుకోవాలని, మీతో పాట కలిసి పాటలు పాడాలని, ఎంజాయ్ చేయాలని, ఆటలాడుకోవాలని, ఇంకా ఏమేమో చెప్పుకోవాలని ఉంది పిల్లలు. అయితే మనందరూ కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దాం, మనందరం కబుర్లు వంక చెప్పుకుంటున్నాం కానీ మరి ఇచ్చి గుచ్చు కూడా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకుందాం పిల్లలు. దేవుడు కూడా మనం గొప్ప జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా అక్కడికి వెళ్తారు వాళ్ళకి ఓల్డ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి పిల్లలు. అంతేకాకుండా కొంతమంది మీకు కొన్ని గిఫ్ట్ కూడా తెస్తారు, కొన్ని తినేవి ఉంటాయి పిల్లలు, కొన్ని ప్రాక్టీస్ ఇంటి పట్టుకెళ్ళి ఉంటాయి, అవన్నీ కలిసి మనం ఎంజాయ్ చేద్దాం. తీయాలంటే మీరు ముందు ఫామ్ ఫిల్ చేయాలి. అప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు నేను వస్తున్నాను, శ్యామక్క వస్తుంది. నిమ్మక్క అక్క చెప్పండి. మనకి హైదరాబాద్ ట్రిప్ అయిపోయినాక వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఉంటది అనమాట ఎవరెవరికి. అక్క మరి చాక్లెట్లు తినేస్తాం, ఐస్ క్రీమ్ తినేస్తాం కదా, ఆయన గిఫ్ట్ చూపించచ్చు కదా. ఓకే పిల్లలు, చాక్లెట్లు తొక్కలు ఐస్ క్రీమ్ తొక్కలు ఉంచుకోండి, దాని మీద డేట్ వేసుకుని అన్న మన మీద బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ అన్నారు కదన్నా, ఒకసారి ముందు తినేయాలని చెప్పి మనం తెచ్చుకుని తినేసాం అన్న. మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు నోరు ఊరిపోతా ఉంటుందని ముందు తినేసి ఇంట్లో ముందు తినేసాం అన్న. పిల్లలు ఎంత టేస్ట్ గా ఉంటుందో తెలుసా, సూపర్ గా ఉంటది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఎంత తింటే అంతంట సరేనా. కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళిపోదాం పిల్లలు, మీరు రెడీగా ఉండి ప్రతిరోజు ప్రార్థన మాత్రం ఎవరు మర్చిపోకండి సరేనా. ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాం, అప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు మానేస్తే అసలు బాగోదు, అందరూ కలిస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇట్లా కలుసుకొని ఫేస్ టు ఫేస్ సడన్గా మనకి చిన్న చింటు కానీ సెలీనా కానీ జాయ్ కానీ రాలేదని, అయ్యో జాయ్ రాలేదు జాయ్ రాలేదు అనుకుంటాం కదా. అలాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కనిపించకపోతే ఎట్లా ఉంటుంది, ఈరోజు మా హీరో రాలేదు అని చెప్పి నేను వెళ్ళిపోతాను. మీరందరూ రావాలి కదా పిల్లలు, అందరం కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే ఇప్పుడు మనం మెమరీ వర్స్ చెకింగ్ వెళ్ళిపోదాం పిల్లలు. కొంతమంది రాకెట్స్ తీసుకొచ్చారు అక్క, ఇప్పుడు మన ఏమన్నా ప్రపంచ యుద్ధం జరుగుతుందో ఏంటో చూసేద్దాం. ఎవరు అడిగి ఉన్నారు? చార్లెస్ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు.
ఎమరా చెప్తున్నావా yes మీరు పూర్వమందు చీకటి అయి ఉంటది ఇప్పుడైతే ప్రభు వెలుగై ఉన్నారు ఎఫ్సి 5:8 Oh, very good, Nana. God bless you. Thank you. Thank you. Next up. Praise Lord, Nana. Kushi Joshi. Praise the Lord, Akka. Praise Lord, Nana. Praise Lord. Wow, super, Andi, Nana. Chala, 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 bagi, sir. అదే మీ దగ్గర కూడా లైటింగ్ పడుతుందానా వెనక నుంచి రోజులా లేరు మీరు ఈరోజు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యు ప్రేయర్ నోట్స్ ఇది వెరీ గుడ్ అమ్మా సీలింగ్ మీద లైట్ ఆఫ్ చేయమ్మా ఖుషి జోషి సీలింగ్ మీద లైట్ ఆఫ్ చేయండి సీలింగ్ అది ఓకే అమ్మా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఎల్లో స్కెచ్ తో రాయకండి ఎల్లో స్కెచ్ తో రాస్తే కనిపించదు నాన్న జోషి ఎల్లో స్కెచ్ తో రాస్తే కనిపించదు నెక్స్ట్ టైం ఎల్లో స్కెచ్ వాడకండి ఓకే రైట్ మీరు పూర్వమందు చీకటై ఉన్నారు ఇప్పుడైతే ప్రభు మందు వెలుగై ఉన్నారు ఎఫెసియన్స్ 5:8 యాక్షన్ యాక్షన్ చేయండి నిన్న నిమ్మకు నేర్పింది కదా యాక్షన్ కూడా చేయండి ఒకసారి మీరు పూర్వమందు చీకటై ఉన్నారు ఇప్పుడైతే ప్రభు మందు వెలుగై ఉన్నారు ఎఫెసియన్స్ 5:8 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బా ఖుషి నీ 67000 ఖుషి నీ వైపు కూడా ఆ సీలింగ్ లైట్ ఆఫ్ చేయమా ఖుషి నీ వైపు కూడా సీలింగ్ లైట్ ఉంది కదా అది ఆఫ్ చేయండి ఆంటీ వీళ్ళ మీద లేదమ్మా వీళ్ళ మీద లేదు అయితే అయితే కొంచెం అమ్మ ల్యాప్టాప్ ఉంచండి అమ్మా ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ కొంచెం ఉంచండి ఆ లైట్ లెన్స్ లోకి రాకుండా చూడండి అంటే వాళ్ళ తలల వరకు మాత్రం ఉండే కవర్ చేసేలా చూడండి హాయ్ చిన్ను చింటు ప్రైజ్ లార్డ్ అన్మ్యూట్ చేసుకున్నానా మైక్ మైక్ ఆన్ చేయండి పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ అక్క హోమ్‌వర్క్ ఇస్తాం అక్క వావ్ వెరీ గుడ్ సూపర్ నానా నీకు బిచ్చు వెరీ గుడ్ సూపర్ గా చేశాను నానా ఆ వెరీ గుడ్ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు ఎఫ్ఎస్సి 5:8 వెరీ గుడ్ నానా అన్న ఇప్పుడు నేను చెప్తానన్నా చెప్పు నానా మీరు పూర్వమందు చీకటి అయి ఉండేరి దేవుని ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉండేరి 5:8 వెరీ గుడ్ అన్నా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ Praise the Lord. Praise the Lord.
ప్రైజ్ లాడ్ అన్నా అక్క మెమరీ నీవు పూర్వమందు చీకటి అయి ఉన్నారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఎఫెసియన్స్ 5:8. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. అక్క మీకు వీడియో స్టక్ అయింది అక్క? అవునమ్మా స్టక్ అయిపోయింది మాకు. నన్న ఇంజలీ నా నీ వీడియో స్టక్ అయింది అన్న, మళ్ళీ వస్తాము ఓకేనా? ప్రైజ్ లార్డ్ అన్న. జయంతి అంజలిక ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. వావ్ వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చేశారు నాన్న. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8. వావ్ సూపర్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ గా చెప్పానన్న. అక్క నెక్స్ట్ అక్క. హై సెలీనా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఈ రోజు అన్నయ్య చెక్ చేస్తున్నాడు సెలీనా. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ బుక్. వెరీ గుడ్ నాన్న. ప్రేయర్ బుక్ అన్న. సూపర్, చాలా బాగా రాసుకుంటున్నావు నాన్న ఎవ్రీ డే. గాడ్ బ్లెస్ యు. వావ్ సూపర్ నాన్న, నువ్వే డ్రా చేసావా? అవునక్క. వావ్ వెరీ గుడ్, బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. మీరు పూర్వమందు చీకటి ఉన్నారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఎఫెసీయులకు 5:8. వావ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ ఇక్కడ చేసావా? బ్యూటిఫుల్, వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. వాటర్ కలర్స్ చేసావా? చాలా బాగుంది అన్న, సూపర్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హాయ్, హాయ్ సాయి, హాయ్ యశ్వంత్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్షర, ప్రైజ్ ది లార్డ్. అయ్యో వాయిస్ వినిపించట్లేదు. సహాస్ని ఏది మరి సహాస్ని? అయ్యో ఇది సాంగ్ వినిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్ అక్క, వినబడింది అక్క. ప్రవీణ కొంచెం దూరంగా పెడితే అందరు కనిపిస్తారు కదా, ఇంకెవరైనా ఉంటే బయట మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కొంచెం దూరంగా పెడితే ఇంకెవరు కనబడకుండా అంతేనా? వెరీ గుడ్ నాన్న. ఆల్రైట్ మెమరీస్ చెప్తున్నారా? ప్రభునందు వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా 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 బాగా చెప్పారు. వెరీ గుడ్, సో కుచ్.
ప్రైజ్ లార్డ్ నాన్న ప్రవీణ. చీకటిగా ఉన్నారు ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఎఫ్ఎస్సి 5:8. ఓ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ గ్రీష్మ. అన్మ్యూట్ చేసుకోవాలి నాన్న. ఏంటి మీరు యాక్షన్ సాంగ్ టైం చాలేదు ఈ రోజు. ఎంత మిస్ అయిపోయాం నిన్ను. క్యాతీ ప్రైజ్ లార్డ్ నానా జ్యోతి, ప్రైజ్ లార్డ్ నానా గ్రీష్మ. హే హాయ్ క్యాతి, ప్రైజ్ లార్డ్. వావ్ సూపర్ గా చేసావు నానా, ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. లైట్ వస్తుందక్క, లైట్ ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుందక్క. అవునక్క, పొద్దున్న కదక్క, మార్నింగ్ కదా. అసలు క్యాతి ఎక్కడ ఉంటే అక్కడే వెలుగులేండి, వెలుగు అక్కర్లేదు అసలు. క్యాథిన్ ఒక్క మాట అన్నట్లేదు వీళ్ళు ఇద్దరు ప్రజల. పూర్వమందు మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువులందు వెలుగై ఉన్నారు. ఎఫ్ఎస్టి 5:8. Wow, super Nana, God bless you. 40, 50, 60, 70, 80,000. Super. Okay. Praise Lord. Praise Lord, Nana. Praise Lord, Akka. Praise Lord, Nana. Very good, Nana, God bless you. God bless. Very good, God bless you, Nana. మీరు పూర్వము నందు చూపుగా ఉంటారు కానీ ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఎఫ్ఎస్సి 5:8. వావ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. పూర్వమందు చీకటి అయి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫ్ఎస్సి 5:8. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసియన్స్ 5:3-8. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. మరి ప్రేయర్ నోట్స్ చేయలేదా మీరు? పాయింట్స్ పోతాయి మరి. ఇప్పుడు దాకా మంచి కాపాడుకుంటూ వచ్చారు. పండగ హడావుల్లో ఉన్నారా ఏంట్రా? లేదక్క, రాసాను, తొందర రాసాను. సరే, తొందర రాసేసి గ్రూప్ లో పెట్టండి. ఓకేనా? ఆల్ రైట్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. జాన్, నీ వాయిస్ రావట్లేదు. లేదు గగన్, రావట్లేదు. లేదండి, నీ హోంవర్క్ చూపించేసాను అన్న, చేస్తే ప్రేయర్ నోట్స్ అండ్ మెమరీస్ చేయలేదా? ఆల్ రైట్, ఇట్స్ ఓకే నాన్న. వైశాలి, జై వైశాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నాన్న.
ప్రైజ్ లాడ కడతరా ప్రైజ్ లాడ అన్నయ్య చూస్తావా ప్రైజ్ లాడ అన్నయ్య వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు ప్రతి డే ప్రతి ఒక్కటి వావ్ వెరీ గుడ్ సూపర్ 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 గా చేశారు ఎస్ నన్న వెరీ గుడ్ ఎలా ఉన్నారా నీకు వైశాలి హాస్పిటల్కి వెళ్ళొచ్చారా రైట్ నన్న గాడ్ బ్లెస్ యు రైట్ మెమరీ వాస్ చెప్తున్నారా మరి చెప్తున్నాం అన్న yes మరి చెప్పండి మీరు చీకటిలో ఉన్నారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఓ వెరీ గుడ్ రాసిన పత్రిక 5:8 yes సూపర్ వెరీ గుడ్ నన్న మీరు చీకటిలో ఉన్నారు ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 అక్క మీరు గమనించారా కమాండ్ తో చెప్తున్నాడు జాయ్ ఎలాగా జాయ్ చాలా కమాండ్ తో చెప్తున్నాడు మందు మీరు చీకటి అయి ఉన్నారు మీరు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఓ 3 మీ ముగ్గురిని దేవుడు దీవించాడు వైశాలి చెప్తుందా చెప్తుంది అక్క ఓ ఓకే ఎక్కడ ఉన్నారు yes నీవు చీకటి ఉన్నావు ఎప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నావు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వైశాలి 5:8 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న అక్క ప్రెజలాడ్ అక్క ప్రెజలాడ్ నాన్న చెర్రీ వావ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు నాన్న అన్న గాడ్ బ్లెస్ యు నాన్న అన్న వాక్యం చెప్పండి yes చెప్పండి నాన్న ఫర్ సమ్ టైమ్స్ డార్క్నెస్ బట్ నౌ లైట్ ఇన్ ది లార్డ్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ ఎఫెసీ 5:8 ఆ వెరీ గుడ్ నాన్న మీరు పూర్వ దేశంలో పూర్వమందు చీకటిలో ఉన్నారు ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు ఎఫెసీ 5:8 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నువ్వు చెర్రీవా పండువా చెర్రీ మరి పండు చెప్పవాడా మీరు అది ఎస్ ఉన్నారు ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నారు ఎఫెసీ 5:8 వావ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బోత్ వెరీ గుడ్ కొంచెం తల్లి గాడ్ బ్లెస్ యు హాయ్ జాష్వా డానియల్ మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు ఇప్పుడు వెలుగై ఉన్నారు ఎఫెసీయులు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఇంకొంచెం బాగా నేర్చుకో ఓకేనా నువ్వు లింక్ నీకు రాలేదని రాలేదా నువ్వు క్లాస్ కి రాలేదా అయితే నిన్న జాయిన్ అయ్యావా నువ్వు నిన్న మెసేజ్ పెట్టావు కదా నాకు లింక్ రాలేదు రాలేకపోయానని
అయితే ప్రతిరోజు ఫ్రెష్ గా వస్తుంది కదమ్మా నీకు అంతకుముందు వచ్చిన లింక్ కూడా నువ్వు ఓపెన్ చేసుకుని వచ్చేసాయి ఇందులో సరేనా ప్రతిరోజు ఫ్రెష్ గా పంపిస్తేనే జాయిన్ అవ్వాలని ఏమీ లేదు అందుకనే ఎప్పుడు ఒకేలా ఉండాలని లింక్ మార్చట్లేదు నాన్న అంకుల్ అందరికి ఈజీగా ఉండాలని ఒకటే పెట్టాడు అనమాట నీకు ముందుకెళ్తే కొంచెం ఎక్కడన్నా కనిపిస్తుందేమో అది ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది క్లిక్ చేస్తే సరేనా అలా వచ్చేసాయి ఓకే మీ ఫ్రెండ్స్ కూడా అలాగనే చెప్పు ఒకసారి మన దగ్గర లింక్ ఉందంటే దాంతో మనం ఎన్ని రోజులైనా జాయిన్ అయిపోవచ్చు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ God bless you. Very good. Well done. Praise Lord, Sanvi. Praise Lord, Aniya. Praise Lord, Anna. I work chale memory verse raaskunnanu. All right, Anna. It's okay. Very good. God bless you. Memory verse. Very good, Anna. Yes, Anna. Chup, Anna. For you were once in darkness, but now you are in the light in the Lord. Walk as the children of light. Ephesians 5:8. Praise the Lord, Aniya. Praise the Lord, Anna. God bless you. But prayer notes are there, Raale Aniya. But you prayer notes are points that are cool. Nay, next time you ask me, Raale. Okay, na? Okay, Aniya. All right. God bless you. Sanvi, Niku, Sanvi, prayer notes. Since you come, Niku, problem was in the ask for Anki. జస్ట్ 2 లైన్స్ రాయొచ్చు పెద్ద ప్రేయర్ రాయక్కర్లేదు ఏ పాయింట్ ఇస్తే ఆ ఒక్క లైన్ పెట్టు ఫస్ట్ పరలోకమందు మా తండ్రి ఏదో అడ్రస్ చేస్తా కదా దేవుడిని అడ్రస్ చేసి ఏ పాయింట్ ప్రేయర్ చేయమో ఆ పాయింట్ అలా ఎక్కించేసి ఆ విషయంలో మాకు సహాయం చేయి తండ్రి యేసునామములు అని చేసి అంతే నీకు పెద్ద కష్టం లేదు అంటే ఆ ఒక్క పాయింట్ ని మనసులోకి ఎక్కాలి అంతే నువ్వు దానికోసం పెద్ద ప్రేయర్ ఏం చేయక్కర్లే ఓకేనా నేను గమనిస్తాను అన్నిట్లో నువ్వు చాలా బాగుంటున్నావు మహర్షి గారి క్లాస్ లో ఇక్కడ మాత్రం కొంచెం లోటు వస్తుంది అది నాకు ఇష్టం లేదు ఓకేనా ఓకే అంకుల్ రైట్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంకుల్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు సన్వి ప్రైజ్ లార్డ్ ఇంకా ఎవరు నా హోమ్ వర్క్ చూపించడం గబగబా చూపించండి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అన్న మెమరీ క్లాస్ చెప్తానన్న yes నానా మీరు పూర్వమందు వెళ్ళి టైం ఉన్నారు ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు Ephesians 5:8 వావ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అన్నా ఇది నా మెమరీ క్లాస్ అన్నా ఇంకా ఇది హోంవర్క్ అన్నా ఓకే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా హనీ వావ్ వెరీ గుడ్ అక్క అన్న మెమరీ చెప్పు నానా మీరు పూర్వమందు చీకటే ఉన్నారు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు Ephesians 5:8 వావ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా నానా చిన్న విషయం పూర్మా కాదు పూర్వ ఓకేనా పూర్వ జ్ఞాపకం చేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత అలా నువ్వు అలవాటు చేసు పూర్వ మందు అంటే మందు వచ్చిందిగా మా మళ్ళీ ఇక్కడ పెట్టేసి పూర్మ మందు అంటారు చాలా మంది పిల్లలు అలాగే అంటున్నారు పూర్మా కాదు పూర్వ మందు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా ఆయన క్రీస్తు పూర్వం అంటాం కదా ఆ పూర్వమే ఇక్కడ అంటున్నారు పూర్వ మందు ఓకేనా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఇంకెవరైనా ఉన్నారా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ నో వన్ ఓకే ఓవర్ టు నిమ్మక ఓకే పిల్లలు అందరు చాలా చాలా బాగా చెప్తారు పిల్లలు అయితే అనుకున్నాం కదా అబ్బాయినే ఈ రోజు యుద్ధం జరుగుతుందేమో అనుకున్న అందరు రాకెట్స్ తో వచ్చారు లైట్ హౌస్ తో వచ్చారా నిజంగా కొంతమంది రాకెట్స్ తో వచ్చారు అక్క మిగతా వాళ్ళ లైట్ హౌస్ వచ్చారు అక్క ఏమని ఎందుకు రాకెట్స్ చేశారు మీకు అర్థమైందా ఈ కొంత లైటింగ్ వస్తుంది కదా ఈ రాకెట్ సహాయంతో అతి తొందరగా క్యాంపస్ లో కార్మెల్ క్యాంపస్ లోకి వెళ్ళిపోదామని రాకెట్స్ తయారు చేసుకొచ్చారు వెళ్ళిపోదామా అని ఎదుర్కొస్తారు వాళ్ళు మరి నువ్వు ఎక్కువ ఆ రాకెట్ లోకి
నేను ఎక్కేస్తున్నాక ఇప్పుడు ఎక్కేస్తున్నాక నేను కూడా అడిగి ఉన్నాను పిల్లలు పికప్ చేసుకోమని చెప్పాలా అక్క దారిలో తొందరగా మధ్య మధ్యలో పికప్ చేసుకుంటా వెళ్ళాలా చాలా చాలా పెద్ద పెద్ద ఖ్యాతి చూడు ఓపెన్ లోనే ఉన్నది ఖ్యాతి అయితే అందరికి ఎలాగైనా అందరూ ఎక్కేచ్చు కదా పిల్లలు సరే సరే పిల్లలు అందరు కలుసుకొని తొందరగా వెళ్ళిపోదాం అక్కడికి ఈ లైట్ హౌస్ అక్కడ ఉంటే ఎక్కడెక్కడికి ఎంతెంత దూరం అయితే అది వెళ్తుంది ఆ లైటింగ్ అంత అక్కడ నుంచి కూడా వచ్చేసారు ప్రజల వంటికి కూడా వెళ్ళాలి లైటింగ్ సరేనా ప్రజలక్క గగన్ అన్నయ్య ఇంకా చాలా మంది వాళ్ళ దగ్గర కూడా ఆ లైటింగ్ వెళ్ళిపోవాలి వాళ్ళందరూ కూడా ఈ రాకెట్ సహాయంతో వచ్చేసారు అందుకనే ఈ రోజు చేసాం అన్నయ్య అంటే ఫస్ట్ చెప్పాను నీకు ఈ రోజు చాలా చాలా వస్తున్నాయని వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా చాలా వండర్ఫుల్ గా తీసుకొచ్చారు ఈ రోజు లెసన్ కూడా మనం వినేద్దాం 500 సెలబ్రేషన్ వరకు ప్రేయర్ మాత్రం 80% మీరు మానద్దు ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్ చేయకపోతే ఫిల్ చేసేయండి ఇంకా చాలా చాలా సర్ప్రైజెస్ అక్కడ ఉంటాయి 300 సెలబ్రేషన్ కూడా మనం చాలా చాలా బాగా జరుపుకోపోతున్నాం దాంట్లో కూడా ఎంజాయ్ చేద్దాం మనకి బెనిట్ అని ఒక పాట పంపించబోతున్నాడు ఇంకా రేపు మేము దాన్ని మీకు చూపిస్తాం ఆ పాట మీరు వినాలి దానికి యాక్షన్ కంపోజ్ చేయాలా మీరు 300 సెలబ్రేషన్ లో దాన్ని చేసి ఎవరు బాగా చేశారు వాళ్ళతోటి ఆ 500 సెలబ్రేషన్ లో అక్కడ చేపిస్తాం అర్థమైంది మీరు ఎక్కడ చేస్తారు 500 సెలబ్రేషన్ లో స్టేజ్ మీద ఎవరైతే బాగా ఈ 300 సెలబ్రేషన్ లో చేశారో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళు ఎక్కడ చేస్తారు బెనిట్ అనియా చేస్తారు కదా మరి ఎక్కడ అనుకుంటున్నావు స్టేజ్ మీద ఆ బెలూన్స్ డెకరేషన్ మధ్యలో పిల్లలు గంతులేస్తూ వేస్తా ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా కాబట్టి మీరు అందరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి రేపే మీకు ఆ పాట ఏంటో మేము చూపించేస్తాం సరేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఓవర్ టు ఎవరు ఈ రోజు లెసన్ శ్యామక్క హాయ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ భలే భలే ఎంజాయ్ చేశాను మీ మెమరీ వర్సెస్ యాక్టివిటీ చూసి చాలా బాగా చేశారు మీరు అందరు ఎక్సలెంట్ మెమరీ వర్స్ అప్ చెప్పడం కూడా చాలా బాగా చేశారు ఎక్కువ మంది అప్ చెప్పారు కదా ఉన్న వాళ్ళందరూ కూడా అప్ చెప్పారు వెరీ గుడ్ అయితే అందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అయితే మనం లెసన్ చెప్పుకోకముందు ఏంటి అక్క హీరోస్ ఎంత బాగా చెప్పారు మీ హీరోస్ హీరోసే ఎంతైనా ఒప్పుకుంటాం మీ హీరోస్ గురించి పెద్ద స్టేజ్ వేస్తాం అక్కడ నిమ్మక్క అక్కడ ఏంజల్స్ కూడా వస్తాయి అక్క అవునక్క ఏంజల్స్ మన పిల్లలే ఏంజల్స్ ఇప్పుడు నేను లెసన్ చెప్తాను కదా ఇప్పుడు మళ్ళీ పిల్లలు వింటారు కదా అంత ఏంజల్స్ అక్కడికి వచ్చేస్తారు అప్పటికి మాకు ఇప్పుడు చిన్న రెక్కలు ఉన్నాయేమో ఇదైతే పెరిగే కొద్ది ఇలా పెద్దగా పెద్దగా పెద్ద అవునవును ఇలా మా పిల్లలు చాలా చక్కగా వినండి పిల్లలు ఎంత మందికి రెక్కలు పెరుగుతాయో చూస్తాం మేము ఓకే ఓకే పిల్లలు ప్రార్థన చేసేసుకుందాం మరి అయితే ఓకేనా ఇప్పుడు చేతులు జోడించకపోయినా రెక్కలు తగ్గిపోతాయి కదా నిమ్మక్క కళ్ళు మూసుకోపోయినా అయ్యయ్యో అసలు వీడియో ఆఫ్ చేస్తే ఏంటి పరిస్థితి అక్క ఇంకా అసలు లేవు రెక్కలు లేవు అసలు ఒక్కొక్కటి రాలిపోయినట్టే కదా ఖ్యాతి ఎగిరేస్తున్నాడు రెక్కలు వచ్చేసి నీ ఖ్యాతికి ఓకే పిల్లలు మరి ప్రార్థన చేసేసుకుందాం గొప్ప గొప్ప వచ్చేయండి ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభ నీ కృపలు తండ్రి ఈ జూమ్ సండే స్కూల్లో ప్రభ మాకు ఇచ్చిన ఈ గొప్ప సంతోషకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రేమ గల రాజా ఏసయ్యా మీకు స్తోత్రాలు ప్రభ అనేక మంది బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి గడిచిన దినాల్లో ప్రభ ఎంతో మంది పెద్ద బిడ్డలు కూడా ఉన్నారు ప్రభ వారందరూ కూడా తిరిగి రావాలి నాయన వారి కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి నీ వాక్యాన్ని వాళ్ళు వినాలి ప్రభ నీ ఆశీర్వాదాలు పొందుకోవాలి తండ్రి అలాగే నాయన చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభ మరి 500 ప్రోగ్రామ్ కొరకు బిడ్డలు ప్రిపేర్ అవుతూ ఉంటుండగా తండ్రి అప్లికేషన్ ఫామ్స్ వాళ్ళు ఫిలప్ చేసి ఉంటుండగా తండ్రి ఇంకా ఎవరైతే చేయబోతున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభ మరి అన్న వాళ్ళు చేస్తున్న ప్రతి ప్లాన్ లో కూడా మీ యొక్క కృప అనుగ్రహించమని అడుగుచ్చు అలాగే తండ్రి మరి ఇప్పుడు ఈ సమయంలో తండ్రి మేము మీ వాక్యాన్ని వెళ్ళిన నాశపడుతూ ఉంటుండగా నాయన మరి వాక్యాన్ని కూడా మా అందరి హృదయాల్లో మీరే భద్రం చేయమని అడుగుచ్చు ఏసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 3 2 1 ఓకే పిల్లలు మరి మనం ఏ విషయం చెప్పుకుంటున్నాం చెప్పండి యాక్షన్ చేయండి యాక్షన్ చేయొచ్చు కదా ఏంజల్స్ ఓ వెరీ గుడ్ అబ్బబ్బో కల్పనకు బాగా చేశారు ఓకే అందరూ బాగా చేశారు వెరీ గుడ్ ఎన్ని రెక్కలు ఉంటాయని చెప్పుకుందాం కెరూబుల్కి ఎన్ని రెక్కలు ఉంటాయి
సెరూపులకి ఎన్ని రెక్కలు ఉంటాయి? కెరూబులు సెరాపులు ఎంత ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారో మనం ఆ వింగ్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని కూడా ఓకే 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 చెప్పుకున్నాం కదా పిల్లలు. మరి మనం ఇంకా చాలా చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి ఎలా ప్రైజ్ చేస్తున్నాయి, ఎలా వర్షిప్ చేస్తున్నాయి కదా, దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి, ఇలా అన్నీ చెప్పుకున్నాం కదా. మరి ఇంకా ఇంకా ఏంజల్స్ కి కొన్ని వర్క్స్ ఉన్నాయి పిల్లలు, కొన్ని పనులు అవి చేస్తూ ఉన్నాయి. చూద్దామా పిల్లలు, మరి ఆ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంజల్స్ ఎలా వస్తున్నారు, మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవచ్చు పిల్లలు. ఎంత ఎక్సలెంట్ లెసన్ మనకి శాలిమంకులు ఇచ్చారు పిల్లలు. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా నేర్చుకోవటానికి ఏసే మనకు ఒక అవకాశం ఇచ్చారు కదా. ఓకే, మరి ఇంకా ఈ రోజు కూడా మనం కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం పిల్లలు. అవి ఎలాగా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు నేర్చుకుంటున్నారా మర్చిపోకూడదు పిల్లలు, మరి అప్పుడే మీకు అన్నీ గుర్తుంటాయి. ఓకేనా? మీకు అవన్నీ మర్చిపోయారు అనుకోండి, చెప్పుకోవటం వేస్ట్ కదా, అనే కదా. అయితే పిల్లలు, మరి మనం ఏంజల్స్ గురించి ఇప్పటి వరకు 4 పార్ట్స్ నేర్చుకున్నాం. ఓపెన్ అయిందా గగన్? ఓకే, అయితే మనం ఏంజల్స్ గురించి అంటే దూత మెయిలా ఫీమేలా లేకపోతే వింగ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు అసలు ఎలా సృజించబడ్డారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు. అయితే ఇంకా ఇంకా మనకి ఏసయ్య ఆయన దగ్గరుండే దూతల గురించి చాలా గొప్ప విషయాలు చెప్పడానికి ఇష్టపడ్డారు పిల్లలు. మనకి ఆ లెసన్ ఇచ్చారు. చాలా మందికి తెలియదు పిల్లలు ఏంజల్స్ గురించి, పెద్దోళ్ళకే తెలియదు పిల్లలు చాలా మందికి. మనకి ఏసయ్య ఎంత ప్రేమించారంటే మనకు అన్ని విషయాలు నేర్పేస్తున్నారు ఏసయ్య కదా. ఒక్కొక్క అక్క ఒక్కొక్క అన్న రకరకాల విషయాలు మనకి చెప్తా ఉన్నారు కదా పిల్లలు. ఓకే పిల్లలు, అయితే ఈరోజు ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే, బైబిల్లోంచి మనం చూస్తే కనుక కీర్తనలు 89:5-7 చూస్తే అక్కడ చక్కటి మాట ఉంది పిల్లలు. యెహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నది. పిల్లలు యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఓకే అక్క? ఓకే. అయితే పిల్లలు, మరి ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఆకాశ వైశాల్యాన్ని కూడా దేవుడే సృజించాడు అని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. మరి అలాగా దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. అలాగే పరిశుద్ధ దూతల సమాజములో, ఒకళ్ళిద్దరు దూతలు కాదు ఇక్కడ పిల్లలు, ఎక్కువగా సమాజం, నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నది. ఇంకా ఇంకా చూద్దాం పిల్లలు. అసలు ఇక్కడ చూడండి పిల్లలు, దూతలు ఒక్కళ్ళిద్దరు గురించి మనం ఇక్కడ మాట్లాడట్లా, అసెంబ్లీ లేదా కాంగ్రిగేషన్. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు నేను చదివింది ఇదే వాక్యం. ఇక్కడ రెండోది చూద్దాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమతుల ఆత్మ యొద్దకును. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో చూడండి, టు ది జనరల్ అసెంబ్లీ, అసెంబ్లీ అండ్ చర్చ్ ఆఫ్ ది ఫస్ట్ బర్న్. అంటే ఇక్కడ ఒక అసెంబ్లీ అంటే చాలా మంది ఒక చోట ఉంటే, మీరు స్కూల్స్ లో కూడా వింటూ ఉంటారు కదా, మార్నింగ్ వెళ్ళంగానే అసెంబ్లీ జరుగుతుంది కదా పిల్లలు. అంటే ఏంటి, అందరు అన్ని క్లాసుల్లో ఉంటారు ఓకే, కానీ అసెంబ్లీ బెల్ కొట్టేసరికి ఏం చేస్తారు, సెకండ్ బెల్ కొట్టేసరికి పరుగు పరుగున వచ్చేస్తారు కదా, లైన్ లో వచ్చేసి ఒకే చోట అసెంబ్లీలో అవుతారు కదా. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం పిల్లలు ఏంజల్స్. అలాగే ఇక్కడ చూద్దాం, అండ్ ది హెవెన్స్ షల్ ప్రైజ్ దై వండర్స్ ఓ లార్డ్ ది ఫెయిత్ఫుల్నెస్ ఆల్సో ఇన్ ది కాంగ్రిగేషన్ ఆఫ్ ది సెయింట్స్. సో మనం దూతలు సమాజముగా కూడి లేకపోతే ఒక చోటకి చేరి ఎలా స్తుతిస్తా ఉన్నారో మనం చూస్తున్నాం. ఇంకా 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 చూస్తే దూతలు ఎలా వస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మనకి ఇదంతా కూడా చూస్తే ఏలియా ఎలీషా ఇద్దరు మనకి ఇక్కడ గుర్తొస్తున్నారు కదా పిల్లలు, ఏలియా ఎలీషా. అయితే ఇక్కడ అగ్నిరథాలు, అగ్నిరథాలు వచ్చి
ఏలియా గారిని తీసుకుని వెళ్ళిని. మనం ఈ లెసన్ మనకు అక్కళ్ళు అన్నోళ్ళు తర్వాత అందరం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. సో మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏలియా గారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు ఉపయోగించిన అగ్ని రథాలు, సో ఇవి కూడా దూతలు. ఇంకా చూద్దాం ఫెలో సర్వెంట్స్, దేవుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, మన కొరకు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు నీరుగా ఆ బ్లడ్ వస్తుంది. అంటే చెమట కారింది కానీ చెమట రావాలంటే నీరు వస్తుంది కదా, అక్కడ బ్లడ్ కూడా వచ్చేసింది పిల్లలు. అంతగా మన కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బలహీనమైపోయారు ఏసయ్య. అప్పుడు ఏంజల్స్ ఏంజల్సే వచ్చి బలపరిచాయి పిల్లలు. అలాగే ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, కంపెనీ అందరూ ఒకే చోట చేరి దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే ఎంత బాగుంటుంది పిల్లలు. దేవుడు అంత అర్హుడు కాబట్టి ఇలాగ దూతల్లాగా మనం కూడా స్తుతించాలి పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, ఫ్లేమింగ్ ఫైర్, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఇంగ్లీష్ లో చూడండి ఇక్కడ ఏమున్నారు, మినిస్టర్స్. ఓకే కాబట్టి పిల్లలు మరి మనం ఇంతమంది దూతలు ఇంత ఆరాధిస్తూ ఉంటే కనపరుస్తుంటే మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూద్దాం. హోస్ట్, హెవెన్లీ హోస్ట్, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. పరలోక సైన్య సమూహము, సైన్యము సమూహం అంటే పెద్ద గుంపు అనమాట. వాళ్ళు వచ్చి ఎవరితో వచ్చారు, ఆ దూతతో వచ్చారు. వచ్చి గాబ్రియల్ దూతతో వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎంతమంది వచ్చి స్తోత్రం చేస్తున్నారు పిల్లలు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే పరలోకం నుంచి వచ్చారు పిల్లలు. పరలోక సైన్య సమూహము, ఎంత గొప్ప సమూహం వచ్చేసారో చూడండి. వాళ్ళు దేనికైనా రెడీ ఉన్నారు. మనం కూడా సైతాంతో పోరాటానికి మనము సైనికులం అయిపోవాలి పిల్లలు, దేవుని శక్తితో కూడిన సైనికులము అవ్వాలి. మనం కూడా చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటది సైతాన్, కానీ మన పక్షాన్ని ఉన్నవారు ఏసయ్య కదా. కాబట్టి మనం కూడా పరలోక సైన్య సమూహం లాగా ఈ లోకంలో వచ్చే డిస్టర్బెన్సెస్ తోటి మనం పోరాడి గెలవాలి పిల్లలు. ఓకే పిల్లలు ఇంకా చూద్దాం. ఓకే ఈ దూతల గురించి లేకపోతే గాబ్రియల్ గాని ఓన్లీ న్యూ టెస్టమెంట్ లో మనం చూస్తే గనక 10 రకాలుగా చూద్దాం మనం, 10 ఇన్సిడెంట్స్ చూద్దాం ఎలా ఉందో, ఎన్ని రకాలుగా ఒక్కొక్కరితో మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే మీరు కౌంట్ చేసుకోండి, ఇది 1, 10 పాయింట్స్ మీకు చూపిస్తా. ఓకే లూకా 2:9 చూస్తే ప్రభువు దూత, ఇక్కడ ప్రభువు దూత అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఏంజిల్ ఆఫ్ ది లార్డ్. చూసారా పిల్లలు, ఏంజిల్ ఆఫ్ ది లార్డ్, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఎవరి యొద్దకు వచ్చి నిలిచింది, గొర్రెల కాపర్లు. చూడండి అక్కడ గొల్లలు ఉన్నారు కదా. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత అక్కడికి వచ్చేసరికి ఆయన మహిమ కూడా ఆయన అందరి చుట్టూ అక్కడ ఉంది పిల్లలు. ఆ మహిమను చూడలేక వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఎంత ప్రకాశమానంగా ఉంటది కదా దేవుని వెలుగు. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ ఒకసారి మనం ఇలాగా ఏంజిల్ ఆఫ్ ది లార్డ్ రావటం చూస్తున్నాం పిల్లలు. ఇంకోసారి చూద్దాం పిల్లలు, లూకా 22:43 అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలు, గెత్సెమనే తోటలో మన గురించి ఎంతో ప్రార్థన చేశారు ఏసయ్య. అలా చేసి 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 అలా నీరసమైపోయారు పిల్లలు. అసలు ఇంకా ఓపిక లేదు, 40 డేస్ అలా ఉండిపోయారు, ఓపిక లేదు. అలా నీరసమైపోయేసరికి ఆయన దూతలు ఒప్పుకుంటారా, గబ గబా దూతలు వచ్చేసి ఆయనకి స్ట్రెంగ్త్ వచ్చేలాగా చేశారు పిల్లలు, సర్వీస్ చేశారు అక్కడ. ఓకే పిల్లలు ఇంకోటి చూద్దాం, ఇది 3:3 Matthew 28:2 ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలు, ఎక్కడి నుంచి వచ్చేటి దూత, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. చూడండి ఎంత గొప్ప పనులు చేస్తున్నారు ఈ దూతలు. ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ఎంత అద్భుతంగా ఉంది కదా పిల్లలు ఈ మాటలు, దూతలు చేసే పనులు. ఓకే ఓకే, దూత వచ్చి
రాయి పొర్లించి అక్కడ కూర్చున్నప్పుడు అంట మహాభూకంపము కలిగాను. మీకు ఇవి డౌట్ ఉంటే మీరు రిఫరెన్సెస్ చూసుకోవచ్చు పిల్లలు. ఓకే, మీరందరూ డౌట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి నిజంగా ఇలా జరిగిందా అని అనుకుంటే కనుక మీరు ఆ పై వచనాలు కింద వచనాలు చదివితే పిల్లలు పూర్తిగా మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే, ఫోర్త్ పాయింట్ చూద్దాం. అయితే ప్రభువు దూత, ఏంజిల్ ఆఫ్ ది లార్డ్, రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి, ఇంకా చాలా ఉంది పిల్లలు. మనం అపోస్తల కార్యాలు అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు పిల్లలు మనకి? పౌలు కదా. పౌలు సీల ఇద్దరు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారు అక్కడికి? ప్రభువు దూత. అంటే ఈ దూత కూడా పరలోక రాజ్యం నుంచే. ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళండి అని చెప్తుంది. చూసారా, ఏంజిల్స్ ఓపెన్ డోర్స్. ఎన్నెన్ని పనులు చేస్తున్నారో దూతలు. ఓకే, ఫిఫ్త్ పాయింట్, అపొస్తల కార్యాలు 8:26. ప్రభువు దూత, ఏంజిల్ ఆఫ్ ది లార్డ్, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. చూడండి, దేవుడు మనలో ఉన్న ఆశని మనకి తీరుస్తా ఉన్నాడు. చాలా విషయాలు ఇక్కడ కొన్నెల్లి విషయంలో చాలా ఆశపడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని తెలుసుకోవాలి అని అనుకున్న ఫిలిప్పు వాక్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈ విధంగా దేవుడు అంత సమకూర్చాడు. అక్కడ ఎవరైతే చెప్పగలరో అక్కడ అతన్ని సమకూర్చడం జరిగింది. అలాగే ఇంకా సిక్స్త్ పాయింట్ చూద్దాం. అపొస్తల కార్యాలు 10:3 చూస్తే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత, పగలు ఇంచుమించు 3 గంటల వేళ అంటే దూతలు రావడానికి డే టైమే వస్తారా, నైట్ టైమే వస్తారా, మిడ్ నైట్ వస్తారా, మిడ్ డే వస్తారా? అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తారు పిల్లలు మన దగ్గరికి. దేవునికి మనకి మధ్యలో రాయబారులుగా ఉన్నారు కదా, మెసెంజర్స్గా ఉన్నారు కదా. కాబట్టి మనం ఎప్పుడు అడిగినా కూడా, ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా కూడా, చూడండి ఇక్కడ జైల్లో ఉంటే లేకపోతే ఇబ్బందుల్లో ఉంటే వెంటనే దూతలు వచ్చేస్తూ ఉన్నారు. అలాగే దేవుణ్ణి స్తుతించడానికి కూడా పరలోకము నుండి సైన్య సమూహము వచ్చారు. అలాగే ఇక్కడ ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను పిల్లలు. ఇది కూడా మనం చెప్పుకున్నాము పౌలు గురించి చెప్పుకున్నప్పుడు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు 7వ పాయింట్, అపొస్తల కార్యాలు 12:7 ఇదిగో ప్రభువు దూత, మళ్ళీ ఇక్కడ ప్రభువు దూత, ఏంజిల్ ఆఫ్ ది లార్డ్ అతని దగ్గర నిలిచాను. ఎవరి దగ్గర నిలిచింది? అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. చూడండి, మనం ఇందాక కూడా అనుకున్నాం కదా మహిమ, అలాగే ఇక్కడ వెలుగు ప్రకాశించను. అసలు ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాము ఆ ఉద్దేశం మీరు మిస్ అయిపోతున్నారు అన్న. నిలిచింది మళ్ళీ మేల్ ఫిమేల్ మీరు చూడలేకపోతున్నారు. దూత వచ్చింది అదే పలుకుతారు మీరు. అయ్యో సారీ అన్న. అసలు దానికోసం స్టార్ట్ చేసాను దీన్ని. ఓకే అన్న, ఓకే అన్న. మళ్ళీ మీరు ఇందాక బట్టి గమనిస్తాను వచ్చింది వెళ్ళింది అంటున్నారు మీరు. ఓకే అన్న, ఓకే చూస్తాను. పిల్లలు, ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడెను. కాబట్టి ఇక్కడ దూత రావడం, బయటకు తీసుకొని వెళ్ళడం జరిగింది పిల్లలు. ఇంకా చూద్దాం 8వ పాయింట్ ఏముంది. అమ్మ మీరు డెలిబరేట్ గా అక్కడ డూ లేకపోయినా మీరు డూ పలుకుతూ ఉండండి. టెక్స్ట్ లో డూ ఉండదు, మీరు డెలిబరేట్ గా పలుకుతూ ఉండండి. ఓకే అన్న, ఓకే. ఓకే పిల్లలు, ఇక్కడ అపొస్తల కార్యాలు 12:23 అతడు దేవుని మహిమ పరచనందున, చూడండి పిల్లలు, దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని ముత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. కాబట్టి దూత ఇక్కడ ఎలాంటి అవసరాలు వస్తున్నాడు మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఎన్ని సందర్భాల్లో దూత వస్తూ ఉన్నాడో ఇంకా చూద్దాం పిల్లలు.
ఓకే. ఇక్కడ అపొస్తలుల కార్యాలు 27:23 నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యద్ద నిలిచి పౌలా భయపడకుము అని దూత నాకు చెప్పాడని చెప్పి ఇక్కడ మిగతా వాళ్ళకి పౌలు చెప్తున్నాడు పిల్లలు. మనం పౌలు లెసన్ చెప్పుకున్నప్పుడు ఈ ఓడ లేక షిప్ ఎంత భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుపోయిందో మనం చూసాం కదా పిల్లలు, నేర్చుకున్నాం కదా. అదే సిచ్యుయేషన్లో దూత వచ్చి చెప్పటం అనేది ఇక్కడ పౌలు గారు మిగతా వాళ్ళకి చెప్తా ఉన్నారు పిల్లలు. అలాగే ఇంకోటి చూద్దాం పిల్లలు. ఓకే, తెస్సలోనికయులు రాసిన 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చెను. చూడండి పిల్లలు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చెను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి పిల్లలు, మనందరం కూడా మంచిగా జీవిస్తూ ఏ పాపమునకు లేకపోతే ఏ అవిధేయతకి లేకపోతే ఏ ఇతర చెడ్డ పనులకి మనం వెళ్లకుండా ఉంటే పిల్లలు, మనం కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మనం సిద్ధపడగలం. అవన్నీ మనసుల్లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు, ఇప్పుడు చూడండి ఇక్కడ దూతలు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి, ఎంత గణపరుస్తూ ఉన్నాయి. అవన్నీ మరి మనం చెయ్యాలి కదా, దేవుడు ఎంత గొప్పవాడు మనకి తెలుసు కదా పిల్లలు. కాబట్టి మనం కూడా మంచి ప్రవర్తన కలిగి ఎటువంటి చెడు మనలో ఉంచుకోకుండా మనం మంచి పనులు చేద్దాం పిల్లలు. ఇంకా చూడండి ఇక్కడ మీకు ఇది యాక్టివిటీ, అలాగే మెమరీ వర్స్ ఇక్కడ రిఫరెన్స్ రాశాను, మీరు చూద్దరు కానీ. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం దూతల గురించి, ఇప్పుడు దూతలు ఎలాంటి సందర్భాల్లో మన దగ్గరకు వస్తూ ఉన్నారు, లేకపోతే ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నారు, ఎలాంటి సందర్భాల్లో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు, మరి మనం చూసాం కదా పిల్లలు. మరి మీరు లేకపోతే నేను మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించాలా వద్దా, గణపరచాలా వద్దా, దేవుణ్ణి ఆరాధించాలా వద్దా, ఇప్పుడు మీరే చెప్పాలి నాకు. గణపరచాలా, ఏమని గణపరచాలి, ఏమని ఆరాధించాలి చెప్పండి పిల్లలు. మీరు మనందరం కూడా దూతలం అయిపోదామా? ఓకే చెప్పండి. నీకు అన్మ్యూట్ చేయలేదు, చెప్పు. అలాగే ఎవరు స్తుతిస్తున్నారని చెప్పుకున్నాం? ఓకే, ఇంకెవరు చెప్తారు? ఇంకో పాయింట్, మనం ఎలా ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అబ్బో భలే మంచి మాట చెప్పావు రూత్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పమ్మా. గొప్ప దేవుడు అనక్క. వావ్, గొప్ప దేవుడు అనాలి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు గొప్ప దేవుడు, ఎందుకు గొప్ప జాయ్? మనల్ని అందరినీ సృష్టించి వదిలేయలేదు కదా, ఇంకా మనల్ని పిల్లలు చెప్పండి. జాయ్ ఎంత చక్కటి మాట చెప్పాడు, రూత్ ఎంత చక్కటి మాట చెప్పింది, మిగతా వాళ్ళు చెప్పండి. ఇంకా ఏమైనా దేవుణ్ణి అసలు స్తుతించాలా, అవసరమా? గగన్ చెప్పు. చిన్ను చింటూ కూడా చెప్తారంట. ఓకే చెప్పు, ఎందుకు స్తుతించాలి, ఏం చేశాడు అని దేవుడు, ఆయన ఎందుకు స్తుతించాలి? దేవుడు ఎందుకంటే దేవుడు మనల్ని సృజించాడు, మళ్ళీ దేవుడు మన కోసం అంటే దేవుడే మనల్ని చేశాడు కాబట్టి, మళ్ళీ దేవుడు మనం పాపం చేసినా గానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం సిలువలో చనిపోయాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ గగన్, ఎక్సలెంట్ గా చెప్పారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చిన్న చింటి కూడా చేయి చూపించారు. ఓకే అమ్మ, వెరీ గుడ్ నాన్న. గగన్ Thank you.
వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పొచ్చు మనం, దేవుని ఎందుకు స్తుతించాలి, దూతలు ఎందుకు అంతగా స్తుతిస్తా ఉన్నారు, ఎందుకు కనపరుస్తా ఉన్నారు, మనం ఎందుకు చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. మనం ఇంకా ఇలాగున్నాం కదా, అందుకని మనం చేయని అవసరం లేదా? మనల్ని సృష్టించాడు. ఓకే, ఇంకా అక్క మనకు దేవుడు మంచి ఆరోగ్యము అన్ని ఇచ్చారక్క, అన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పాలి. వావ్, వెరీ గుడ్. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. ఇంకా ఇంకా చెప్పొచ్చు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చెర్రీ పండు ఇంకా చెప్తారు, ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. అసలు ముఖ్యమైన ఒక విషయం మీరు ఎవరు చెప్పట్లేదు. ఆ జాయిల్ చెప్పు, ఏం జాయిల్? చెప్పనా? దేవుడు నీతి మందుడు, పరిశుద్ధుడు. ఓకే, ఇంకా అక్క ఆయన మనకి మంచి ఆహారం ఇస్తున్నాడు అక్క, రోడ్ పైన అక్క మనందరూ ఆయనే సూచించాడు అక్క. అక్క రుతక్క ఆగక్క, ఏం జాయిల్ చెప్తున్నాడు కదా, నువ్వు ఇందా చెప్పావు కదా, నీకు మళ్ళా వస్తాను నీ దగ్గరికి. జాయిల్ చెప్పేసినాక నీ దగ్గరకు వస్తా. ఓకే, జాయిల్ చెప్పనా? జాయిల్ చెప్పు. మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు వందనాలు చెప్పు. వావ్, మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు వందనాలు. బా, మంచి మాట చెప్పావు. వెరీ గుడ్, మంచి సండే స్కూల్. అబ్బో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత ఎక్సలెంట్. ఇంకా వస్తాయి, మీరు ఆలోచిస్తే ఇంకా ఎలాంటి మాటలు బోల్డ్ వస్తాయి. అమ్మా, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని. ఎవరు ఇప్పుడు ఇందాక ఎవరిని ఆపేశాను? రూత్ చెప్ తల్లి. ఇదే నేను కోరుకుంటున్నా, ఈ మాట ఎవరు చెప్తారా అని. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, ఎక్సలెంట్. అవునవును, పర్లోక రాజ్యంలో మనకి స్థలము సిద్ధపరుస్తున్నారు అనే మాట ఎవరు చెప్తారా అని చూశాను పిల్లలు. బా, ఎక్సలెంట్ రూత్ అండ్ జాయ్. వైశాలి, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా చెప్పొచ్చు, ఇంకా ఇంకా చాలా. ఎవరు చెప్తారు? సన్నీ, సన్నీ నువ్వేం చెప్పలేదు. అక్క దేవుడు శక్తిమంతుడు అక్క. శక్తిమంతుడు, ఓకే. ఇంకా నీతిమంతుడు అక్క. అవి అయిపోయినాయి, ఇంకా అందుకనే మనం ఆయన స్తుతించాలి అక్క. ఓకే అమ్మా, వెరీ గుడ్, సన్వి వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. జయంత్ అండ్ ఓకే అమ్మా, ఏం చేయలేను, నువ్వు చెప్పినట్టున్నావు, చెప్పలేదా? ఓకే, చెప్పి చెప్పు. అక్క ఎస్ఐ మన కోసం చనిపోయారు అక్క, మళ్ళీ తిరిగి లేచారు అక్క మూడోది నాన్న. ఓకే, చనిపోయి లేచారు అంతేనా అక్క? మన పరలోకంలో మన కోసం ప్లేస్ ఏర్పాటు చేస్తున్నారు అక్క. చేస్తూ ఉన్నారా? అది అయిపోయింది, ఆ పాయింట్ అయిపోయింది. ఆయన మన కొరకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ ఎవరో చెప్పారు కదా ఇందాక, జాయ్ చెప్పాడు. నువ్వు ఇంకో కొత్త పాయింట్ చెప్పాలి. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి, కనపరచాలి? ఇప్పుడు ఏం చేయలేనా చెప్పుద్ది, తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. ఏంటది, నాకు అర్థం కాల. అర్థం కాలేదు నాకు, బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ చెప్పు. మన కోసం అన్ని చేసి పెట్టారు. అన్ని మన కోసం ఎర్త్ ని చేసి పెట్టారక్క.
భూమిని భూమిని భూమి ఓహో ఏత ఓకే అన్ని తెలుగు మాట్లాడినప్పుడు అది యొక్క ఇంటి అని అనుకున్నాను అనమాట థ్యాంక్స్ అన్న ఓకే ఎర్త్ చేసి పెట్టారు అందుకని అన్న నేను ఒక బైబుల్ ఒకటి రాస్తాను బైబుల్ 2050 2050లో బైబిల్ ఇలాగే ఉంటది అవునన్న మీరు మొన్న అన్నారు కదన్న ఇంగ్లీష్ తెలుగు కాబట్టి అప్పుడు ఇల్లే వాడుకుంటున్నా బైబుల్ రాయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం చెప్పమంటానమ్మా అది రాసేస్తా అంతే అదే 250 బైబుల్ 2050 బైబుల్ ఇంకా పిల్లలు ఎవరు చెప్తారు వెరీ గుడ్ కరోనా టైంలో కూడా సేవ్ చేశారు ఏసయ్య కదా అందుకని ఏసయ్యని స్తుతించాలి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు శాంతికి రెడీగా ఉంది అక్క మన పాపాలన్నీ క్షమించారు అక్క ఇంకా మనకి ఈ కరోనా టైంలో కూడా మనల్ని సేఫ్ గా హ్యాపీగా ఉంచారు అక్క మనకి ఏ కరోనా రాకుండా చేశారు అక్క అందరికి వచ్చినా గానీ ఓకే ఇంకా చెప్పొచ్చు నువ్వు ఇంకా ఆలోచించు ఓకే ఇవి రిపీట్ అయిపోయినాయి అమ్మా నువ్వు చెప్పినవి దేవుణ్ణి స్తుతించడానికి మనకి బోలు కారణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంకోటి చెప్తా గానీ ఓకేనా ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు చిన్న చింటూ చెప్పండి అత్యున్నత సింహాసనం అక్క దేవుడు అక్క అత్యున్నతైన సింహాసనాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడక్క మన కోసం మనిషిలాగా వచ్చాడక్క మన కోసం అసలు ఇంటి పిల్లలు అర్థమైందా అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి భూమి మీదకి వచ్చారని చెప్పి చిన్నో చింటూ చెప్తా ఉన్నారు వెరీ గుడ్ నాన్న ఇద్దరు గాడ్ బ్లెస్ యు మీకు అయిపోయినట్టుంది ఇందాక నువ్వెన్నిసార్లు వచ్చేసి చెప్పేస్తా ఉంటావు అమ్మాయి మిగతా వాళ్ళు చెప్పొద్దా మిగతా వాళ్ళు చెప్పొద్దా ఓకే బాగా చెప్పావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం లేదంటే నీకు టైం ఇస్తా ఇంకా ఉన్నారా పిల్లలు ఎవరైనా మిగిలారా జాయింట్ లిల్లీ చెప్పారా మీరు చెర్రీ పండు మీరు చెప్పేశారు కదా పావని యొక్క పిల్లలు ఎక్కడ 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 చెప్పండి పిల్లలు మీ మీతోనే మాట్లాడదా పిల్లలు పిల్లలు హలో నా మాట వినండి ఏసై అంటే తెలుసా మీకు ఎవరు ఎవరు పావని నువ్వు చెప్పమ్మా పిల్లలు నా వైపు చూడండి మీరు ఇట ఇట కెమెరా వైపు చూడండి అక్క వైపు కాదు ఏసై అంటే ఎవరు మీకు తెలుసా ఎప్పుడన్నా చూసారా ఏసై మంచోడా చెడ్డా మరి ఏసైతో మనం ఏమైనా మాట్లాడచ్చా ఎలా మాట్లాడాలి ఏసైతో ఏసైతో ఎలా మాట్లాడాలి మనం ఏంటది మనం ఏసైతో మాట్లాడాలంటే మనం ప్రార్థన చేయాలి పిల్లలు అలాగే ఏసై మనతో మాట్లాడాలంటే మనం బైబిల్ చదవాలి మీరు బైబిల్ చదువుతున్నారా చిన్న వాక్యం చదువుతున్నారా రోజు ఏసై మాటలు వింటున్నారా వెరీ గుడ్ మరి ఏసైతో మీరు మాట్లాడుతున్నారా వెరీ గుడ్ ఇప్పుడు మాట్లాడతారా ఏసైతో మీరు ఇప్పుడు మాట్లాడతారా ఎవరు మాట్లాడతారు మీలో వాళ్ళకి ఎంత వస్తే అంతే చేయనివమ్మా వస్తుందా వీళ్ళకి
రాధ అసలు రాదా? ఓకే ఓకే సరే అయితే నువ్వే చేయించే చిన్న మాట. రోజు సండే స్కూల్ కి రావడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు ఏసయ్య, థ్యాంక్ యూ ఏసయ్య. ఇంకా మీ గురించి ఎన్నో నేర్చుకుంటున్నాను ఏసయ్య. నిజమైన దేవుడు అని తెలుసుకుంటున్నాను ఏసయ్య. ఇంకా రోజు నేర్చుకోవడానికి మమ్మల్ని రోజు తీసుకురావేవా, రోజు తీసుకురా మమ్మల్ని. ఏసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఓకే నేను ప్రేయర్ చేస్తాను, అలానే మోకరించండి పిల్లలు, మీరందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మేము మిమ్మల్ని నెనమరి ఆరాధించుట, కనపరచుట, స్తుతించుట, మహిమపరచుట మీరు మాకు నేర్పించండి ప్రభా. నేను మాకు నేను మరి అనేక విషయాల్లో మీరు ఎంతగానో ప్రభా మరి సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి. అదంతా మేము గ్రహించి నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించులాగిన మీరు మమ్మల్ని తయారు చేయండి ప్రభా. మరి బంగారు దూతలు తండ్రి ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటుంది కదా తండ్రి. నేను మేము కూడా తండ్రి ఆ రీతిలో ప్రభా నేర్చుకుని నాయన నిన్ను స్తుతించడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభా. అలాగే బిడ్డలందరూ నేర్చుకుంటున్న అనేక అంశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేయన మేమందరము కూడా తండ్రి ప్రతి అవసరత నీ సన్నిధిలో మేము చెప్పుకుంటూ ఉంటుండగా నాయన దాని కాలమందు నువ్వు ఆ సహాయం చేయగల దేవుడు ప్రభా. అందుకు నీకు వందనాలు. చేయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మరి ప్రపంచం అంతటా కూడా నాయన మరి కరోనా వైరస్ అని అందరూ భయపడుతూ ఉంటే తండ్రి మమ్మల్ని అయితే నువ్వు ఎంతో క్షేమకరంగా ఉంచినావు ప్రభా. అందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఎంతో మంది గృహాలలో తండ్రి ఎంతో నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ప్రభా ఇక్కడ చేరిన మా అందరి కుటుంబాలలో తండ్రి నీవెంతో నెమ్మదినిచ్చావు ప్రభా. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా మరి అన్న ప్రభు ఇదంతా కూడా మేనేజ్ చేయడానికి నువ్వు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవా ఏసయ్య మీకు స్తుతులు ప్రభా. అలాగే తండ్రి ఇంకా నువ్వు నాయన అనేక దినాలు దీన్ని నడిపించాలని ఆశపడుతూ ఉంటుండగా ప్రభా నీ దక్షిణ హస్తాన్ని ఇక్కడ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే 500 డేస్ ప్రోగ్రామ్ ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే 300 డేస్ కూడా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుండగా నీ కృప మా మీద మా అందరి పైన ఉంచమని అడుగుచు. ఇంకా అనేక మంది బిడ్డలు వచ్చి చేరగలగటానికి, సంతోషించడానికి, అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా మీరు కృప చూపించమని చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పల్లోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పల్లోకమందు ఏమన్నట్టు భూమి అందరూ నెరవేం కాక, మందిన ఆహారం ఎవరు మాకు దయచేయు, మా ఆయన అపరాధం చేస్తాం కానీ మేము క్షమించి ప్రకారం మా అపరాధం క్షమించు, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నియంత్రణ మేమన్నా స్వామి ఆనందం. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, ఆనందములు, అక్షరులు, బంధుమిత్రుల చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడేయండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అమ్మా, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ చిల్డ్రన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా.